పోలీస్ అంటే ప్రజల గుండెల్లో ధైర్యం నింపేవాడే కాదు, ఆపదలో నేనున్నానంటూ ఆదుకునేవాడు కూడా అనే నానుడికి నిదర్శనంగా నిలిచారు కూకట్పల్లి సిఐ లక్ష్మీనారాయణ రెడ్డి. లాక్డౌన్ కారణంగా నిత్యం ప్రజలకు సేవ చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ఆయన హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రితో ప్రశంసలు అందుకున్నారు. ఇందుకు కారణం కూకట్పల్లిలో చిక్కుకుపోయిన హిమాచల్ ప్రదేశ్ వాసి లలిత్ కుమార్కు తీవ్ర అనారోగ్యం చేసింది. సమాచారం తెలుసుకున్న కూకట్పల్లి పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అయితే బాధితుడికి అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాల్సి రావడం వల్ల అందుకు 20,000 రూపాయలు అవుతుందని వైద్యులు తెలిపారు. వెంటనే కూకట్పల్లి సిఐ లక్ష్మీనారాయణ రెడ్డి ఆ విషయం తెలుసుకుని 20,000 రూపాయలు ఆయన చెల్లించి లలిత్ అనే వ్యక్తికి సకాలంలో వైద్యం చేయించడంతో పాటు ఆసుపత్రి బిల్లు కూడా ఆయనే చెల్లించి మానవత్వాన్ని చాటుకున్నారు. అంతేకాదు, గత 10 రోజుల క్రితం విధులు నిర్వహిస్తుండగా ఒక అతనికి గుండె దగ్గర నొప్పి రావడంతో అతనిని తన సొంతంగా వాహనంలో తీసుకెళ్లి ఓమ్ని హాస్పిటల్లో చికిత్స చేపించి పంపించారు లక్ష్మీనారాయణ రెడ్డి. సిఐ లక్ష్మీనారాయణ రెడ్డి చేసిన సహాయానికి హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అభినందించారు. అంతేకాకుండా పలువురు పోలీసు ఉన్నతాధికారులు కూడా లక్ష్మీనారాయణ రెడ్డిని అభినందిస్తూ ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించడమే కాదు, ప్రజలు కూడా ఆయనను అభినందిస్తున్నారు.